ఒకవేళ ఎల్క పడిపోయిందేమో. ఎలిక దొరికాక ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను. మీకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎలుక ఎప్పుడు దొరుకుతుందని నిన్నాళ్ళు వెయిట్ చేశాను, ఇదిగో దొరికేసింది. లక్ష్మి, రేపు నేను వెకేట్ చేసేస్తున్నాను. ఎందుకు వెళ్తావు, ఇక్కడే ఉండిపో అనొచ్చుగా. లక్ష్మి, రేపు మార్నింగ్ వెకేట్ చేయడం కష్టం, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అది మీ ఇష్టం. సరే, నేను బయలుదేరుతున్నా. ఓకే, చాలా థ్యాంక్స్. దేనికి? ఇన్నాళ్ళు నీ ఫ్లాట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. ఒక్క నిమిషం, ఓన్లీ ఎలకన్ పట్టుకోనికి మాత్రమే నేను మిమ్మల్ని ఇంట్లో ఉండమనలేదు. మీరు నా ఫ్రెండ్ అన్నయ్య, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని. ఇప్పుడు నేనేందో మీకు అర్థమై ఉంటుంది. జీవితంలో ఇలాంటి అద్భుతమైన సంఘటన ఒక ఎలుక వల్ల వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేనెందుకు వెళ్ళాలి? నాకు నువ్వు నచ్చావు, నేను లవ్ చేస్తున్నానని చెప్పడంలో తప్పే ఉంది. తను వెళ్ళిపోమని చెప్పినా సరే నేను వెళ్ళిపోకూడదు. తెలుసు లక్ష్మి, నిన్ను వదిలి ఉండలేనని నాకు ఎలా అనిపిస్తుందో నీకు కూడా అలాగే అనిపిస్తుందని నాకు తెలుసు లక్ష్మి. ఇంతవరకు ఫ్రెండ్స్ అని క్లాస్మేట్స్ అని ఎంతో మందిని మిస్ చేశాను, కానీ నాకెప్పుడు ఈ ఫీలింగ్ లేదు. సడన్ గా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ ఉంది లక్ష్మి. ఇంత ఓపెన్ గా నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు. ఇంత తొందరగా నేను ఏ విషయం కూడా డిసైడ్ చేయలేదు. నేను నీకు స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను, నిన్ను. హలో, ఇదిగో మీ చార్జర్. నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను, ఇంకొన్ని రోజులు నీ రూమ్మేట్ గా ఉండొచ్చా? రేపు కమలా అంటే ఇంట్లో ఉండలేదు. అక్కినేని శ్రీనంకల్ కి కేసు చెల్పండి. సార్,
గెస్ట్ అని చెప్పారు కదా, ఇప్పుడు జిప్పు దాకా వచ్చిందేంటి సార్? సార్ లక్ష్మి లేకపోతే చచ్చిపోతాను సార్. నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా సార్. తను నిన్ను లవ్ చేస్తుందా? లేదు కదా, వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఏంటి సార్ వేరే టైప్లో మాట్లాడుతున్నారు? ఏంటి వర్కౌట్ అయిందా? అవునరా, నీకేమన్నా ప్రాబ్లమా? నీలాగా ఇష్టం లేని అమ్మాయిల వెంట పడేవాడిని ఏమని పిలుస్తారు తెలుసా? ఏమని పిలుస్తారు? ఏంటి పోరంబోకని పిలుస్తారు. నన్ను పట్టుకుని పోరంబోక అంటావా? నీ అబ్బా అయిపోతావు అంతే, నా దగ్గర నీ ప్రతాపం చూపిస్తావా? ఏసి పరాస్తా ఏమనుకున్నావు? ఏంటి ఏంటి కొడతావేంటి? నా మీద చెయ్యేసావనుకో, మా వాళ్ళు చేసేస్తారు చెప్తున్నా. ఏయ్, లోకల్ టాలెంట్ ఉపయోగిద్దాం అనుకుంటున్నావా? అది నీ ఫేస్కు సెట్టే అవ్వదులే. పాసిపోయిన ఇడ్లీ లాగా ఫేస్ పెట్టుకుని పంచ్ డైలాగులు వేస్తున్నాడు. పోరంబోక అన్నాడా? అవును మావ. కరెక్ట్గానే అన్నాడు. ఎవడరా వాడు? ఇదే వీడు వాడిని అడిగాడంట. వాడు పోరా పోరంబోక అన్నాడట. రే, ఆడిని అడిగితే ఏంటి, నన్ను అడిగితే ఏంటి, రెండు ఒకటే. ఎక్కడి నుంచో వచ్చి ఎవడరా వాడు? పైకి వెళ్ళట్రా, వచ్చే టైం అయింది. మామా అదిగో వాడేరా. హే శ్రీ, నువ్వేంట్రా ఇక్కడ? ఎప్పుడొచ్చారా సిటీకి? 10 డేస్ అయిందిరా. 10 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నావా? అవునరా. అవునరా, నువ్వెవరో అమ్మాయితో కలిసి ఉంటున్నావంట? రే, కాలేజీలో ఎవరో అమ్మాయి కన్ను కొట్టిందని సెమిస్టర్ మొత్తం కనబడకుండా పారిపోయావు. రే, నువ్వెలారా అమ్మాయితో? రే చెప్తాను రా. అచ్చరే, వీళ్ళ ఫ్రెండ్స్ రా. వీడు దాసు. హలో బ్రో. ఏ హాయ్. వీడు విజయ్. హాయ్. హలో గురు. వీడి పేరు రాజు. రే, వీడి నా కాలేజ్ ఫ్రెండ్ శ్రీధర్. రే, వీడి ఫ్రెండా? అవునరా. ఏ ఓవర్గా టార్చర్ చేస్తున్నాడు రా. ఏంట్రా, ఎందుకు బాగా టార్చర్ చేస్తున్నావు? అదే రా, అది ఒక అమ్మాయికి నచ్చకుండా అమ్మాయి వెనకాల తిరిగితే వాడిని పోరంబోకని కాకుండా ఇంకేమంటారా? సరే, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, ఆఫీస్ టైం ఏంది, బయలుదేరు. చెప్పరా ఇంకేంటి విషయాలు? అది సరే కానీ ఈరోజు నాకు ఆఫీస్ లీవు, షాపింగ్కి వెళ్దామా? నాకు కూడా రావాలనే ఉందిరా, మన ఇద్దరం కలిసి కాలేజ్ డేస్లో. రే వస్తావా రావా? రే నిజంగా చెప్తున్నాను రా, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, ఈవినింగ్ ఖచ్చితంగా కలుస్తాను, తప్పుగా అనుకోకరా ప్లీజ్. సరే వెళ్ళరా. ఓకేరా, బాయ్. ఓకే బాయ్. ఇతను శ్రీధర్, చాలా సెన్సిటివ్, కొంచెం హోమ్సిక్. ఏంటి చెప్పు. రే, నీ గురించి అమ్మ కంగారు పడుతుందిరా. సరే అమ్మకి చెప్పు నేను ఇప్పుడే సిటీకి రీచ్ అయ్యానని. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన వెంటనే నేనే నీకు ఫోన్ చేస్తాను. సరేరా. ఇతనికి ఒకే ఒక ఫ్రెండ్, తన చెల్లెలి. చాలా మందికి క్యారెక్టర్ బర్త్లోనే డిసైడ్ అవుతుందని చెప్తారు. చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ క్యారెక్టర్ని మార్చేస్తుంది. శ్రీధర్ అమ్మాయిల పేరు చెప్తే ఆమెడు దూరంలో ఉంటాడు. హలో. రే దిలీప్, ఎక్కడున్నారా? సారీ రా మామ, నీ విషయం మర్చిపోయాను. అక్కడ ఉన్న చెప్పుల స్టాండ్ షూలో కీ ఉంటుంది, తీసుకో. ఈ లోపల ప్రెషర్ పై ఉండి వచ్చేస్తాను. ఫ్రెండ్ ఉన్నాడు, తొందరగా పని అయిపోతే మంచిది. మరీ ఇంత కంగారు ఏంటి నీకు? కంగారు కాకుండా ఇంకేముంది, పరిస్థితులు ఎలాంటివి? ఇంకేం మాట్లాడుకో. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? అది కాదులే. అసలు బుద్ధి ఉందా నీకు? ఇప్పుడు ఏమైంది? నువ్వు జిప్పేసుకో అన్న విషయం దానికి ఎలా తెలుసు? ఇప్పుడు దాని కూడా ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలి? ఒరే శ్రీ, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? నీకు దిలీప్ రూమ్ సెట్ అయిందో లేదో అని కనుక్కోడానికి ఫోన్ చేశాను రా. ఒకవేళ ఆ రూమ్ సెట్ కాకపోతే లక్ష్మి శ్రీనివాస్ డీటెయిల్స్ పంపించాను, అక్కడికి వెళ్ళిపో. ఓకేరా, మార్నింగ్ మాట్లాడుకుందాం. బాయ్. Mm-hmm.
am. నేనెట్లీడుకొచ్చినా? హే, సారీ సారీ సారీ, నాకు నిద్రలే దొర్లే అలవాటు ఉంది. ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్, ప్లీజ్ తప్పుగా అనుకోకే. అదే నేను మీ దగ్గరకు వచ్చి పడుకుని తెలియకొచ్చాను, తప్పైపోయిందంటే మీరు ఒప్పుకుంటారా? అప్పుడు నేనే కావాల్సుకుని దగ్గరకు వచ్చి పండుకున్నా అంటవా? అది మీకు తెలియాలండి, సరుకు కొంచెం ఎక్కువైనట్టుంది. సరుకా? ఏయ్, అది హ్యాపీ. నన్ను చూస్తే మందు దాగే పోర్లక కనిపిస్తున్నానా? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పు చేసింది మీరు, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అంటే నేను కావాలని నీ దగ్గరకు వచ్చి పండుకున్నా అంటవా? నన్ను అడుగుతారేంటి? అది మీకే తెలియాలి. ఇసువంటి ఆలోచన ఉంటే ఈడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. హలో, మీరుండమన్నా సరే నేను ఇక్కడ ఉండను. నేను నీ దగ్గరకు వచ్చి పండుకోవడానికి నువ్వే మన్మధుడి కాదులే. ఈ టైంలో ఒక పోరి వెకెట్ చేసినా ఒక పోరుడు వెకెట్ చేసినా ఎట్లా మాట్లాడుకుంటారో తెలుసా? దానికి నన్నేం చేయమంటారు? మీరేం చేయక్కర్లేదు సార్, నాకు రాబోయే ప్రాబ్లం ఏందో నేను చెప్తున్నా. ప్రాబ్లమ్స్ వస్తాయి, అలానే మాట్లాడతారు. అదంతా మీరు నా పక్కలోకి వచ్చి పడుకోకముందు ఆలోచించుకోవాలి. ఏదో మీరు సారీ చెప్పగానే సరిపెట్టేసుకునేరక నేను కాదు. ఇది ఎప్పుడు నా బ్యాగ్లోకి వచ్చింది? హలో, ఏడికి పోతున్నారు? నేను ఎక్కడికి పోతే మీకెందుకు? మీరు పోతే పోండి సార్, మిమ్మల్ని ఎవరు ఉండమంటున్నారు? పోయే ముంగట మీ ఎలకని మీరు తీసుకుపోండి. ఏం చెప్పారు, ఇంకోసారి చెప్పండి. మీ బ్యాగ్లోకి ఎంచే కదా ఎలుక వచ్చింది. మందు కొట్టను నిందేసింది కాకుండా ఇంట్లో మీ ఎలకను వదిలేసిపోతారా? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? పారిపోయిన ఎలుకను పట్టుకోవాలి, అంతేగా? అంతేగా మళ్ళా, పట్టుకొని పోండి.